నూడిల్స్ ఎలా చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇది ఇందులోకి లోపలికి ఇలా అయిపోవాలి. లోపలికి మునిగాక ఇప్పుడు ఇప్పుడు మనము దీనిపైన కొద్దిసేపు ట్యాప్ పెడేద్దాం. ఇవన్నీ నానాలి కదా, కాబట్టి మనం ఇప్పుడు ట్యాప్ పెడేద్దాం దీనిపైన. मन की उड़के किचन चूपन चूडन फस्ट सी कुकर्स अवी राइस कुकर्स अंड इडली कुकर्स अभी पैस पैन उड़ा मिक्सी मिक्सी अंड इन मन कावा अभी कारम शुगर चिल्ली पौडर उद्दीपप अवी इकड़ा फ्रेंड्स. మేము ఇంకా తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిపోతాం కాబట్టి ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్ని కొన్ని తీసుకున్నాం సార్. అండ్ ఇక్కడ కొన్ని సామాన్లు ఉంటాయి, ఇప్పుడు అది చూపించా కదా ప్యాన్ అవన్నీ. ఇక్కడ చూడండి అన్ని గాజువి ప్లాస్టిక్ అన్నీ ఇక్కడే పెడేసాం సార్. చూడండి అన్నీ ఇక్కడ పెడేసాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు ఫ్రెండ్స్. సో అన్నీ ఇక్కడ కింద పెడేసాం అన్నమాట. అండ్ ఇందులో కూడా కొన్ని వేసేసాం గాజు అన్నీ. ఫ్రీడమ్ ఆయిల్ కూడా 5 లీటర్స్ ఉంది, బట్ మేము 1 లీటర్ బాటిల్ ఒకటి తీసుకొని అందులోనే పోసుకుంటాము, 5 లీటర్స్ మొయ్యలేం కాబట్టి. అండ్ ఇక్కడ మా మినరల్ వాటర్ ఈ బిందెల్లో ఉంటాయి ఫ్రెండ్స్.
అండ్ ఈ టేబుల్ మాత్రం అవి పెట్టుకోవడానికి మాత్రమే ఈ టేబుల్ చూడండి. అండ్ ఇందులో గ్రాసరీస్ అన్నీ ఉంటాయి, పీనట్స్ చూడండి, ఇందులో గ్రాసరీ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ బియ్యం, రైస్ రైస్ బియ్యం ఉంటాయి. అండ్ ఇక్కడ మా కార్పెట్ ఇక్కడ వేసేసాము, ఎందుకంటే అక్కడ ఉంటే ఏమైనా ఇన్సెక్ట్స్ అన్నీ వస్తాయని ఈ కార్పెట్ ఇక్కడ వేసేసాము. అండ్ ఇదే మా ఫ్రిడ్జ్ అనమాట, వైల్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్ అనమాట. దీనికి వచ్చేసి 3 స్టార్స్ వచ్చాయి. ఇంకా డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే మాకు తిరుపతిలోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఏం లేవు ఇందులో, ఓన్లీ బాటిల్స్, ల్యాక్లో బాటిల్స్ అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ ఇక్కడ పికల్స్, ఘీ అండ్ ఇది వచ్చేసి డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్ మిల్క్ బిస్కెట్స్ అండ్ ఇది వచ్చేసి గ్లూకోజ్ ది అన్నీ ఇక్కడ పెట్టేసాము. సాంబార్ షౌడర్ మా మమ్మీ ఇక్కడే పెట్టేసింది ఫుల్ ఫుల్ వచ్చాయని. అండ్ ఇవి బాదం పప్పులు, ఇవి డీమార్ట్లో తీసుకున్నాం మేము చూడండి. అండ్ ఇక్కడ ఎగ్స్ ఎగ్స్ బాటిల్ ఇవన్నీ పెట్టేసాము. అండ్ ఇక్కడ అన్ని మా బాటిల్స్ చూడండి. అండ్ ఇవి వెజిటేబుల్స్ చూడండి, ఇవి మూడుసార్లు మా చెల్లి తెచ్చింది. అండ్ ఇక్కడంతా మిల్క్ ఉంది ఇందులో. అండ్ ఇందులో కర్డ్ ఉంటుంది నాకు తెలిసి, కర్డ్ అండ్ ఇందులో ఈరోజు వేసిన కర్డ్ అండ్ ఇక్కడ చింతపండు అన్నీ ఉన్నాయి. ఇందులో లేడీస్ ఫింగర్, చిల్లీస్ అండ్ టొమాటోస్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఇందులో ఏదో ఉంది ఫ్రెండ్స్, నాకు బియ్యం పిన్ అనుకుంటా, బియ్యం పిన్ ఉంది అందులో చూడండి. లైజావే అండ్ ఇడ్లీ రవ్వ అండ్ ఇప్పీస్ ఉన్నాయి, 4 తెచ్చాను మా డాడీ, 3 చేసుకున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ సేమియా ప్యాకెట్ అండ్ ఇక్కడ చూడండి చిల్లీ పౌడర్ చాలా ఉంది ఇక్కడ. అండ్ ఆశీర్వాద్ ఆట, ఆశీర్వాద్ వీట్ కోర్ అండ్ ఇక్కడ చింతపండు, చింతపండు ఇది ఇంచుకోవాలి. మేము ఒక బాక్స్లో ఇందులో ఎప్పుడు ఇంచేసి అందులో ఆ బాక్స్ పెట్టేసాము. అండ్ ఇది చింతపండు. అండ్ ఇదే మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చాలా చిన్న ఫ్రిడ్జ్. అండ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే తిరుపతిలో ఉంది, అది ఇంకా నెక్స్ట్ తిరుపతికి వెళ్ళినప్పుడు అది కూడా మీకు చూపించేస్తాను. చూడండి ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. అండ్ ఇక్కడ ఇదే మా ఫ్రిడ్జ్ అనమాట చూడండి, వైల్డ్ ఫుడ్. అండ్ దీనికి వచ్చింది 3 స్టార్స్ మాత్రమే వచ్చాయి, 10 ఇయర్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా చూపించేస్తాను. ఈ మసాలా వేసేసి అండ్ ఇది ఉడికిపోయింది చూసేద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అండ్ ఇప్పుడు ఇందులో మనము బసాలు కట్ చేసి తెచ్చుకున్నాం కదా, అది ఇందులో ఇలా బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అంత అవ్వాలి కాబట్టి. చూడండి చూడండి చెప్పా కదా ఆనియన్స్ అవన్నీ, క్యారెట్స్, క్యాప్సికమ్ అన్నీ ఇందులో ఉంటాయని చూడండి. చిన్న చిన్న పీటెస్గా వాళ్ళు కట్ చేసి వేసేస్తారు చూడండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. మా సోనుకి మా దియ్య కూడా హెల్ప్ చేసేస్తుంది ఫ్రెండ్స్, తను కూడా గ్రిల్ చెఫ్ అవుతుందంట. నెక్స్ట్ జ్యూస్ వీడియో పెడుతుంది ఆర్థిక దియ్య. చూడండి ఇప్పుడు ఇవన్నీ వాటర్ అన్నీ చూడండి, ఇప్పుడు మసాలా వాటర్ అయిపోయాయి, ఇవన్నీ బాగా అప్లై చేసుకోవాలి మనము. చూడండి ఇదైతే మాది పీజియన్ అనమాట, ఇది పీజియన్ కంపెనీది ఇది. చూడండి ఇదా ఇది కూడా బాగా సిల్కీగా అయిపోతాయి ఫ్రెండ్స్, ఇదంతా మసాలా అంతా బాగా అయ్యాక బాగా అయ్యాక ఇవి కూడా బాగా సిల్కీగా అయిపోతాయి చూడండి. అండ్ ఇవి ఉడికే లోపల మా కిచెన్ టూర్ ఇంకొక కొద్దిగా ఉంది కదా, అది కూడా చూపించేస్తాను. అండ్ ఇక్కడ అంత కప్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, సర్దుకోలేదు మేము, అలానే పెట్టేసాము. అండ్ అక్కడ గొడుగులు అండ్ చపాతి పీఠా అండ్ ఇక్కడ అన్ని బల్బ్స్ లైట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాము. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అన్ని మా ప్లేస్ అనమాట చూడండి, మేము డైలీ వాడేదేమో ఫ్రెండ్స్ పెట్టుకునేసాము, ఎప్పుడైనా అప్పుడు వాడేమో బ్యాగ్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మా సర్వింగ్ బౌల్స్ అనమాట. అండ్ ఇవైతే మా మమ్మీయే ప్రిపేర్ చేసింది, బాటిల్స్ అన్ని పాత అయిపోయిన బాటిల్స్ చూడండి సార్. ఇది ఫోర్క్ అండ్ స్పూన్ స్టాండ్ ఇది అనమాట చూడండి, ఇది ఫ్రూట్ స్టాండ్, ఫ్రూట్స్ అండ్ స్పూన్స్ స్టాండ్ ఇది మా మమ్మీయే చేసింది. ఇది బాటిల్ చూడండి ఎంత బాగా కట్ చేసినారు మా మమ్మీ, ఇలా చేసి ఇలా చూడండి బాగా కట్ చేసేసాము మా మమ్మీ. అండ్ ఇది సర్వింగ్, సర్వింగ్
సర్వింగ్ స్పూన్స్ ఇవన్నీ చాక్స్ స్పూన్స్ సర్వింగ్ స్పూన్స్ అండ్ ఇది మిక్సీకి వచ్చేసాయి. దీని కూడా మా మమ్మీయే తయారు చేశారు చూడండి. బాటిల్స్ లో ఆరెంజ్ టైగర్స్ ఈ బాటిల్స్ లో మా మమ్మీ తయారు చేసేసింది. బాటిల్స్ అన్ని పోయాయి. సో మా మమ్మీ ఏదో ఒకటి చేద్దామని క్రాఫ్ట్ చేసేసింది. అప్పుడు అప్పుడు వీడియో పెట్టాలని అంత ఐడియా లేదు. సో వీడియో అయితే పెట్టలేదు. చాలా బాగా చేసేసింది ఈజీగా. ఇవి పెద్ద పెద్ద సర్వింగ్ స్పూన్స్ అన్నమాట. ఇది ఆయిల్ వచ్చేది, ఈ రెండు ఆయిల్ వచ్చేవి అండ్ ఇవి చపాతీస్ అండ్ దోశలో చేసేది. ఇదైతే మనము ఆయిల్ అంతా పోసేసేది. ఇది కూడా మా మమ్మీ చేసింది బిజ్రాడి బాటిల్ తో చూడండి. అసలు బిజ్రాడి బాటిల్ లానే లేదు, ఇవి ఏవో కొనుక్కొని వచ్చినట్టే ఉన్నాయి. ఎక్కడైనా గ్లాస్ లాగా కనిపిస్తుంది. ఇది చాలా బాగా చేసేసింది. అండ్ ఇది వచ్చేది మా చెల్లి ఫ్రిడ్జ్ అన్నమాట. ఫ్రిడ్జ్ డోర్ సో ఇంకా అది నచ్చలేదు. మళ్ళీ దీన్ని బాగా రిపేర్ చేసి మళ్ళీ కలిపించుకోవాలి. సో ఇదే మా కిచెన్ ఫ్రెండ్స్ అండ్ ఇదే మా చాపింగ్ బోర్డ్ చూడండి. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కి చూపిస్తాం కదా. అండ్ ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది పాడైపోయింది, అది లేదు ఇక్కడ కింద పైన చాలు అక్కడ. సో మా ఓల్డ్ మిక్సీ అయితే న్యూ మిక్సీ బాక్స్ లో వేసి పెట్టేసాము. అండ్ మా బొమ్మలు అన్నీ అందులో ఉన్నాయి ఫ్రెండ్స్. మా బ్యాగ్స్ అండ్ ఎక్సర్సైజ్ సైకిల్ అట్టా అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే ఇంకా మనం ఇప్పి దగ్గరికి వెళ్ళిపోదాము చూడండి. ఇప్పి చూసారు కదా, నేను చెప్పాలి కదా సిల్కీగా అయిపోతాయని. చూడండి ఎంత సిల్కీగా అనిపిస్తున్నాయో. చాలా సిల్కీగా అయిపోయాయి. మీకు సూపీ నూడిల్స్ కావాలంటే కొద్దిగా ముందే మనం ఆఫ్ చేసుకునేయాలి. ఇది వాటర్ ఎక్కువ పట్టక ముందు ఇచ్చి మనం ముందే ఆపేసుకోవాలి. సిల్కీ నూడిల్స్ కా సూపీ నూడిల్స్ కావాలంటే ఆ వీడియో కూడా నేను పెట్టేస్తాను. అండ్ ఎగ్ నూడిల్స్ కూడా దీంతో చేయొచ్చు. ఫ్రైడ్ నూడిల్స్ అన్ని చేయొచ్చు ఇప్పితో. ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పి కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది కిచెన్ టూర్ చూసే లోపల. అండ్ దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని మనము డెకరేట్ చేసాము అండ్ సర్వింగ్ బౌల్ లో తీసుకునేసాము. అండ్ దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసే టైం చూడండి. చూడండి ఎంత లాంగ్ అండ్ స్వీట్గా ఉన్నాయో. సూపర్ ఫ్రెండ్స్. అసలు ఇప్పి నూడిల్స్ లానే లేవు, మనం బయట తెచ్చుకుంటాం చూడండి. ఫాస్ట్ ఫుడ్ దగ్గర అలా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఎంత బాగా చేసుకోవచ్చో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ పెద్ద లైక్ ఇచ్చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కూడా చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనైనా వెళ్ళగానే క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి వెళ్ళగానే క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. Okay friends, this is Sonu saying off. Bye friends. Thank you for watching. Nenu mee kosam na home tour kuda upload chesestanu. Kitchen tour ayyindi and room tour ayyindi and total home tour pettestanu. Okay friends, this is Sonu saying off. Bye. Thank you.